నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 8వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని పిలుపు. ఆదాయ పన్ను చెల్లింపు నిబంధనల్లో కొత్తగా వచ్చిన మార్పుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఐసీఏ అధ్యక్షులు ఫల్గుణ్ కుమార్ సూచన. ఏపీ దళిత మహాసభ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ ఎస్సీ భాస్కర్. అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపనలో దళిత మహాసభ కీలక భూమిక పోషించాలని పిలుపు. ఏప్రిల్ 8వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని కోరారు. లోక్ అదాలత్లలో కేసుల పరిష్కారంలో జిల్లా 3 సార్లు అగ్రస్థానంలో నిలిచినట్లుగా తెలిపారు. లోక్ అదాలత్ల ద్వారా కేసులు పరిష్కరించుకోవటం వల్ల ఇరు పక్షాలు గెలిచినట్లేనని చెప్పారు. సమయం ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టి రాజా వెంకటాద్రి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి ఆదినారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నాయకత్వం కృషి చేయాలని ఏపీ ట్రాన్స్కో ఎస్సీ కె భాస్కర్ అన్నారు. ఏపీ దళిత మహాసభ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఐక్యత ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల ఐక్యత
ఈమణిపాలెంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి అంబేద్కర్ కలలగన్న సమాజ స్థాపనలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కీలక భూమిక పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి రవి, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మీ సుధా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకం జాన్పాల్, రాష్ట్ర అధ్యక్షులు విజయేంద్ర బహుజన్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమాల సంగీతరావు, జిల్లా అధ్యక్షులు పేకా యేసురత్నం, మన్నం ప్రసన్నరాజు, నగర అధ్యక్షుడు జలకర పుణ్యయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల మరియమ్మ, ప్రధాన కార్యదర్శి కాకాని మరియమ్మ, కొరిసిపాడు మండల అధ్యక్షులు నక్కల పోతురాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఏర్పరిచిన రైట్స్ ప్రకారం, ఇప్పుడు మనం కనీసం అందరిలాగా మన పిల్లల్ని చదువుకునిచ్చే పరిస్థితులకు వచ్చాం. అంబేద్కర్ అప్పుడే చెప్పారు, స్వయం సహాయం ద్వారానే ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ కావాలి, ఎవరో వచ్చి ఆదుకోరు మనల్ని, మనకు మనం డెవలప్ కావాలి. అంటే ఆయన చెప్పింది ఒకటే, మనం ఇంతకాలము ఇంత అసమానతకు గురి కావడానికి కారణం మనకు విజ్ఞానం లేకనే. విజ్ఞానం ప్రభావానికి ఇద్దరు మహిళల్ని వ్యవస్థలను చేసి నడి రోడ్డు మీద కాలతొదలిన దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పోయింది అస్పృశ్యత? ఎక్కడ పోయింది? మన సోదరుడికి మన జ్ఞానం ఉందో లేదో చరిత్ర చదువుకుంటే తెలుస్తుంది. అలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆస్తులన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కొక్కరికి 1000 ఎకరాలు, 100, 10,000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు రాసుకున్నవి కాదా? అదే ఆ ప్రాపర్టీ అంతా మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే మరి కంట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది? అది చేసి చెప్పండి. 6-6 వదులుకుంటాం, రిజర్వేషన్ వదులుకుంటాం, అందరికీ సమానంగా ఆస్తులు పంచండి, అందరికీ సమానంగా విద్యా అవకాశాలు పెంచండి, అందరికీ సమానంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, అభ్యంతరం లేదు. విద్యార్థులకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. స్టార్టింగ్లోనే విజయేంద్ర బోధనే చెప్పారు ఈ దళిత మాస పుట్టుక దాని యొక్క విజయాలు. సో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని అందరూ కోరుకుంటూ, మనం ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకొని మీ అందరి సమయాన్ని ఇబ్బంది పెట్టకుండా, మేము కూడా ఆఫీస్ ఇస్తాం కాబట్టి మా పరిశ్రమలో అందరూ వచ్చి ఉంటారు కాబట్టి, ఇంకొకసారి ఇట్లాంటి పెద్ద మీటింగ్ ఏదైనా మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు వచ్చినప్పుడు కూలంకషంగా దళిత మాసభ పుట్టుకురావు, అందులో మేము కూడా పనిచేసాం కాబట్టి స్టూడెంట్ లేదు, దాని యొక్క విజయాలు అపజయాలు ఇబ్బందులు అన్నీ కూడా ఒకసారి గీగల్గా చర్చించుకుందాం. అవకాశం మరొకసారి కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పిస్తాం. అంటే అంత చక్కని వాక్పటి మా అందరికీ రాదు, వాళ్ళంటే ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర కార్యాలయాన్ని దళిత మహాసభ రాష్ట్ర కార్యాలయం ఒంగోలులో ఏర్పాటు చేసే విధంగా ఇంత కృషి చేసిన విజయేంద్ర గారికి, వారి సహచరులకి నా అభినందనలు తెలియజేస్తూ, దళితులు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళ ప్రయోజనాలు ఏది చేస్తే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ముందుకు వస్తారో, సామాజికంగా ఆర్థికంగా ఎప్పుడైతే ఎదగగలుగుతారో అన్ని సమస్యలు అధిగమించినట్టే. దానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, ఎస్సీఎస్పీ అని, టీఎస్పీ అని, కాకపోతే దాని మీద అవగాహన అనేది ఇంకా ప్రజల్లో రాలేదు. సో వాళ్ళకి ప్రయోజనాలు కలిగించే కార్యక్రమాలను ప్రజలు, అంబేద్కర్, పెరియార్, పూలే, సాహు మహారాజ్, కబీర్, పోతులూరి వీరమ్మల సామాజిక మానవతావాదాలని మేనిఫెస్టోగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ 1985లో ఏర్పడింది. ఇప్పటికీ 31 సంవత్సరం సుమారు జరుగుతూ ఉంది. నేను ఆ ఉద్యమంలో మంగమ్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకుంటా, ఆ పారాటంలో అంతకుముందు హేతువాద ఉద్యమ నేపథ్యం నుంచి పనిచేస్తున్న మేము ఆ ఉద్యమంలో చిన్నప్పుడు 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ ఉద్యమంలో కత్తి పద్మనాభ గారితో కలిసి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనతో పాటు 25 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం ఈ రాష్ట్రంలో ఆయనతో పాటు తిరిగింది. నేనేను రాష్ట్రం వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళి ఆయనతో పాటు వేరే తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లో ఉన్న దళిత ఉద్యమాన్ని సమీకరించడం కోసం ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ అని రామ్విలాస్ పాస్వాన్ గారు, రెబిరో, జైల్ సింగ్ లాంటి వాళ్ళందరూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దళిత ఉద్యమాన్ని సంఘటన చేసే క్రమంలో వాళ్ళతో పాటు పిల్లోడుగా నేను కూడా పెరిగి పనిచేశాను. అయితే ఇటీవల వచ్చిన రకరకాల
కులోద్యమాలు మరీ ఐక్యతని కొంచెం దెబ్బతీసి సంఘటితంగా జరిగిన ఏ సంఘటన అయినా సంఘటితంగా మరి పోరాటం చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రపంచ మూర్ఛవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు 60 అడుగుల రోడ్డులోని నిశ్చల్ న్యూరోకేర్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నిశ్చల్ రెడ్డి మూర్ఛవ్యాధిని గురించి వివరించారు. ఈ వ్యాధి పట్ల కొందరు ప్రజల్లో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయని, అయితే అవన్నీ కేవలం అపోహలేనని తెలియజేశారు. సకాలంలో సంబంధిత వైద్యుణ్ణి సంప్రదించి చికిత్స తీసుకుంటే వ్యాధిని నివారించవచ్చని తెలియజేశారు. దానికి అది సాడ్నెస్ ఎందుకు గుర్తు చేయడం ఎందుకు అనే దాని కాకుండా ఆ సాడ్నెస్కి అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏంటి అని క్లియర్గా బయట చెప్పుకొని ఆ ప్రాబ్లంకి తగినంత అవేర్నెస్ తీసుకొచ్చి దాని బయట వల్ల బెనిఫిట్ ఉంటుంది దాచిపెట్టుకొని లోపలే ఉండటం వల్ల అనే దానికి ఒక సదుద్దేశంతో ఒక వరల్డ్ వైడ్గా ఈ దినం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఈ మూర్ఛ వ్యాధి గురించి చాలా అపోహలు మన మధ్యలో చాలా ఉంటాయి. కొంతమందికి దయ్యం పట్టిందని లేదా ఆ ఒక అమావాస్య రోజు పర్టికులర్గా ఇట్లా వస్తుందని ఇలాంటి మూఢనమ్మకాల ద్వారా చాలామంది తగినంత ట్రీట్మెంట్ పొందక దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యి చాలా లాంగ్ టర్మ్గా ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళలో కొంతమంది కన్నా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా ఏ పర్టికులర్ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి లేకపోతే ట్రీట్మెంట్ తీసుకునేటట్టుగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా వంతు వంతుగా ఈ ఎపిలెప్సీ అవేర్నెస్ డే అనేది మేము జరుపుదాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఇదే సేమ్ ఎపిలెప్సీ పర్పుల్ డేని రిమ్స్ కాలేజ్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేశాము. ఈ ఇయర్ ఇక్కడ మన సెంటర్లో చేద్దామని అనుకుంటున్నాము. సో ఈసారి మేము ఒక వాకథాన్ లాగా అంటే ఒక అవేర్నెస్ వాక్ లాగా చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దీని గురించి అపోహలు కొంచెమన్నా తొలగించి సరిగ్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఉంది, దీనికి ఒక అదేదో ఫోబియా ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ బాధపడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ట్రీట్మెంట్ ద్వారా ఇది కంపల్సరీ తగ్గుతుంది అన్న అపోహ క్లియర్ చేయడానికి మేము ఈ చిన్న ప్రయత్నంగా మేము చేస్తున్నాము. ఈ చాలామందికి చాలా అపోహలు ఉంటాయి అంటే ఒక చెప్పకుండా పెళ్లి తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చి వాళ్ళకి గొడవలు అయ్యి ఇట్లా అనవసరంగా ప్లేన్ పోని కాంప్లికేషన్స్ చిన్న వాటికి అనవసరంగా మందులతో తగ్గేది అన్ని అనవసరంగా పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటివి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి మన సమాజంలో, వాటిని కొంచెం క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహిద్దాం అనుకుంటా ఉన్నాం. సో మార్చ్ 26 అనగా ఎల్లుండి ఆదివారం రోజు పొద్దున పూట ఒక వాకథాన్ అంటే అవేర్నెస్ వాక్ లాగా చేస్తాం అనుకుంటా ఉన్నాం. దాని తర్వాత ఆ రోజు ఫ్రీ ఓపీ చూసి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగినంత కావాల్సిన ట్రీట్మెంట్ కావాలంటే అవసరమైన వాళ్ళకి ఫ్రీగా ఈఈజీ టెస్ట్ కూడా చేసి చేపిద్దామన్న ఉద్దేశంలో ఉన్నాం. సో మీ ద్వారా వాళ్ళకి ఇలాంటి అవకాశం ఏమైనా ఉంటే సద్వినియోగం చేసుకుందాం. ప్రత్యేకించి పిల్లల దంత సంరక్షణ పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ కాంచిత్ సాగర్ అన్నారు. దంత వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని సన్షైన్ హైస్కూలులో యాపిల్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించి టూత్పేస్టులు మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా చిన్న వయసులో పాలపాల విషయంలో శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. దంత శుభ్రత ఆహార నియమాలపై పిల్లల్లో తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని చెప్పారు. చిన్నపిల్లల్లో పళ్ళు చిగుళ్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే డెంటిస్ట్ను సంప్రదించి తగు చికిత్స చేయించాలన్నారు. అలాగే సన్షైన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కె రమ ఆచార్య మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థుల చదువు విషయంలోనే కాకుండా వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా పాఠశాలలో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సన్షైన్ హైస్కూల్ అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
వల్ల మనకు మంచి పొజిషన్లో వాళ్ళు వెళ్ళడానికి చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకోసమని మనకి పిల్లల్లోనే ఈ దంత సమస్యలు ఇవన్నీ అవగాహన కల్పించినట్లయితే వాళ్ళు పెద్దయిన తర్వాత వాటిని హెల్దీగా మెయింటైన్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు హెల్దీగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మెంటాలిటీని మెంటల్ని బ్రెయిన్ని అన్నీ హెల్దీగా ఉంచుకొని తర్వాత వాళ్ళు బాగా డెవలప్ అవ్వడానికి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందని అనే ఉద్దేశంతో చిన్న క్యాంపు నిర్వహిస్తూ పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి మన యాపిల్ డెంటల్ హాస్పిటల్ నుంచి మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ క్యాంప్లో పిల్లలందరూ చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు. వాళ్ళు డాక్టర్లు అవ్వాలని కలెక్టర్లు అవ్వాలని మరి ఎంతో చక్కని సమాధానాలు విన్నాను. మరి ఈ సమాధానాలు అన్నీ వాళ్ళు అలాగే వాళ్ళు పై స్టడీస్ వరకు ఉండాలి అని వాళ్ళు హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. మనకి ఈ పిల్లలకు సంబంధించిన ఈ పుచ్చులకు సంబంధించి కానీ చిన్న చిన్న పళ్ళు పాలపులు చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల పుచ్చులు అనేది చాలా తొందరగా వస్తాయి. పిల్లలకు కూడా తెలియని విధంగా ఆ పళ్ళన్నీ పుచ్చుకోవడం జరుగుతుంది. మరి మనందరం ఏంటంటే చిన్నపిల్లల పళ్ళు పుచ్చాయి కదా, చిన్న పాల పళ్ళే కదా ఊడిపోతాయి అనే చిన్న ఒక అవగాహన లేకపోవడం వల్ల ఆ పళ్ళు ఊడిపోతే పర్మనెంట్ పళ్ళు ఆరోగ్యంగా రావు. పర్టికులర్ టైంలో అవి ఊడాలి, పర్టికులర్ టైం వరకు అవి నోట్లోనే ఉంటేనే వచ్చే పర్మనెంట్ పళ్ళు ఆరోగ్యంగా వస్తాయనే విషయాన్ని అందరూ అవగాహన తెచ్చుకోవాలని అది పిల్లల నుంచే స్టార్ట్ చేస్తూ ఈరోజు మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. సో అందరూ పాల పళ్ళు గురించి చాలా మంచిగా అవగాహన తెచ్చుకొని వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ అవే పెద్ద పళ్ళు రావడానికి అంటే పర్మనెంట్ పళ్ళు రావడానికి అవే బాగా దోహదపడతాయని అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నామండి. దీనికి సంబంధించిన కేర్ విషయంలో కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా మన యాపిల్ దంత వైద్యశాలలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఎంతో చక్కగా అనుభవజ్ఞమైన డాక్టర్ల చేతనే ట్రీట్మెంట్ అనేది చేయబడుతూ ఉంటుంది. సో అందరూ చక్కగా ట్రీట్మెంట్ చేయించుకొని హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం మా సన్షైన్ స్కూల్ యందు చదువుతో పాటు పిల్లలకి మేము ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ అవేర్నెస్ కూడా కలగజేస్తున్నాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఐ క్యాంపు, డెంటల్ క్యాంపు కంపల్సరీగా సంవత్సరానికి 2 కండక్ట్ చేస్తాము. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ గారు యాపిల్ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. వారు పిల్లల్ని చెక్ చేయటమే కాకుండా పిల్లలకి అవేర్నెస్ కూడా కలిగించేలాగా ఈ ప్రొజెక్టర్ ద్వారా చక్కగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించారు. స్కూల్లో కూడా సైన్స్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సైన్స్ టీచర్స్ కూడా మేము పిల్లలకి దంతాల గురించి హెల్త్ అవేర్నెస్ కలిగించేలాగా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము. ఇందులో భాగంగా డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు పిల్లలకి. థ్యాంక్ యూ అన్న. తల్లిదండ్రులు కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత తల్లిదండ్రులు కూడా చాలా బాగా వాళ్ళ పిల్లలు ఒక చక్కగా వారు వచ్చి డాక్టర్ గారిని సంప్రదిస్తే చాలా బాగుంటుంది. ఇంకేమైనా మాట్లాడాలంటే కూడా చాలా జాగ్రత్తగా సార్ ఇంకా కోఆపరేట్ చేస్తారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 2 ఎస్ఐలను 2 స్టేషన్లకు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమవర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ శ్రీకాంత్ను మార్కాపురం పట్టణ స్టేషన్కు, షేక్ ఖాదర్ భాషాను సంతనోతల పాడుకు అటాచ్ చేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా వచ్చిన మార్పులు, నిబంధనల పట్ల పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐఆర్సీ ఐసీఏ అధ్యక్షులు ఈ ఫల్గుణ కుమార్ అన్నారు. ఒంగోలులోని రంగాభవన్లో జిల్లాలోని చార్టర్డ్ అకౌంటెంట్లకు జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలో వచ్చిన మార్పులను, నిబంధనలను గూర్చి కూలంకషంగా వివరించారు. పన్నుల చెల్లింపు విషయంలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. నేడు జాతీయ ఆదాయంలో 15% వ్యవసాయ రంగం నుంచి, సేవల నుంచి 60%, ఇతర ఉత్పత్తుల నుంచి 25% సమకూరుతోందని చెప్పారు. ఈ సందర్భంగా బినామీ చట్టం, నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో చార్టర్డ్ అకౌంటెంట్ల సంఘం కార్యదర్శి బైసాని జగన్మోహన్ రావు, ఒంగోలు బ్రాంచి అధ్యక్షుడు ఆర్ఎల్ఎన్ రామ్ప్రసాద్, రంగా కిసాన్ సంస్థ ప్రతినిధులు ఆళ్ల వెంకటేశ్వరరావు, చుంచు శేషయ్య, ఇంకా పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్నారు. మనకందరికీ ప్రజాస్వామ్యం మీద గట్టి నమ్మకం. ఈ నెలలోనే చూసాం ప్రజాస్వామ్యం ఎంత మనుషులకు వ్యక్తిగతంగా ప్రపంచానికి అందుబాటునంత పవర్, ఆ ఓటు పవరు మనుషుల్ని ఎలా పైకి తీసుకోగలదో, ఎలా తీసుకురాగలదనే విషయాన్ని బాగా చూసాం. మరి ప్రజాస్వామ్యం ఎలా నడుస్తూ ఉంది? మరి ప్రజాస్వామ్యంలో నాడొక్క బ్యాంకులో ఉంటే నేను ఇంట్లో చేసుకున్నానికి ఎవరయ్యా, వాళ్ళు ఎవరయ్యా, ఆయన ఎవరయ్యా, వీళ్ళు ఎవరయ్యా అని చెప్పి మనం అడుగుతున్నాం. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమి?
మా డబ్బు అంటే ఏమిటి, అసలు మన యొక్క ఆస్తి వాసులు అంటే ఏమిటి అనే దాని గురించి ఒక 15 నుంచి 20 నిమిషాలు పుట్టగా చెప్తాను. దాని తర్వాత మరి మన డబ్బు మనం మన ఇష్టంగానే చేసుకోవచ్చా లేక ప్రభుత్వం చెప్పినట్టు చేయాలా అనేది ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్. మన డబ్బుని ప్రభుత్వం ఎందుకు చెబుతుంది, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే ఏం కావాలి అనేటువంటిది తర్వాత మాట్లాడుకొని చివరిగా మీరు అంత చెప్పినట్టుగా సందేహాన్ని వృత్తి కోసం ప్రశ్నలు సమాధానాలు కార్యక్రమాన్ని వెళ్దాం. ముఠా కార్మికుల సంక్షేమానికి గంగిశెట్టి కోటయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. గంగిశెట్టి కోటయ్య వర్ధంతి సభను అద్దంకి బస్టాండ్లోని ముఠా కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు కందుకూరి సుబ్బానాయుడు, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశరావు, ఏఐటియుసి నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కార్మికవర్గం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆయన రంగా మధ్యంతరంగానే చనిపోయాడు. ఆయనకి షుగర్ వ్యాధి కారణాన గాళ్ళకి తిండి తినక, సకాలంలో నిద్రపోక, ఎప్పుడూ ప్రజల కోసం కార్మికుల కోసం తప్పించినటువంటి కారణాన మధ్యంతరంగా చనిపోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో కార్మిక వర్గానికి సంబంధించిన అందరం మనమందరం కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కార్మికుడు లేకపోతే సమాజం లేదు. అది ముందు కార్మికులు అర్థం చేసుకోవాలా, అది అర్థం చేసుకోక మనం రకరకాలుగా అనైక్యతతో రకరకాల పోతున్నాం. కానీ కార్మికుడు సర్వస్వం, జగతి సర్వస్వం కార్మికుడే. కార్మికుడు లేకపోతే దేశానికి సంపద లేదు, కార్మికుడు లేకపోతే సమాజం మనుగడ, మనిషి యొక్క మనుగడ ముందుకు సాగదు. అది గుర్తుపెట్టుకోండి. వివిధ రంగాల్లో కార్మికులు కష్టజీవులు పనిచేస్తేనే మనుషులు బతుకుతున్నారు, సమాజం ముందుకు. వర్ధంతిని ఈరోజు జరుపుకున్నాం. ఈ వర్ధంతి సభకి మన పార్టీ సీనియర్ నాయకులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి, ఏఐటీసీ సీనియర్ నాయకులు ఎస్ కోటేశ్వరరావు గారు, నగర ఏఐటీసీ కార్యదర్శి ఎస్కే మస్తాను, మరి మా సర్దార్ గారు కూడా రావాలి. మరి ఈ కార్యక్రమానికి ప్రారంభంగా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న ఉగాది వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుర్ర కోటి సూర్యమ్మ సాహితీ పురస్కారాన్ని వడ్డేపల్లి శ్రీనివాస్కు ప్రదానం చేస్తున్నామన్నారు. ఉదయం 9:30 నుంచి కవి సమ్మేళనం, సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాపు కళ్యాణ మంటపంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు కోరారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణలో టీడీపీ నాయకురాలు టి అరుణ, డాక్టర్ నూనె అంకమరావు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, పసుపులేటి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రేపు 28వ తారీఖున ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో శ్రీ హేవనంబి నామ ఉగాది కవిత మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ఉగాది కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా కవులతో శతాధిక కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం చిన్నారుల నృత్య ప్రదర్శనలు, అదేవిధంగా విద్యార్థులు యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడంలో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య అన్నారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురువుల వర్ధంతి సందర్భంగా ఎల్బీజీ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, వినోద్,
డివైఎఫ్ఐ నాయకులు కేఎఫ్ బాబు, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతం పురస్కరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ మాకు స్ఫూర్తి. భగత్ సింగ్ స్ఫూర్తితో కూడా భవిష్యత్తులో విద్యారంగంలో వచ్చే సంస్థ కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు రక్తదాన శిబిరమే కాదు, ఇంకా అనేక సభలు సమావేశాలు లాంటివి కూడా భవిష్యత్తులో వారం రోజుల పాటు జరుగుతాం అనుకుంటా ఉన్నాం. కాబట్టి భగత్ సింగ్ 86వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేట్ క్యాంపు నిర్వహించడం అనేది జరుగుతుంది. మార్చి 23వ తారీఖు నుంచి వారోత్సవాల్లో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వారోత్సవ కార్యక్రమంలో అనేక సదస్సులు, సెమినార్లు అన్నింటిని కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిర కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ఒంగోలు నగరంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఈరోజు విద్యార్థి యువజన సంస్థల మీద ఒక ఛాంపియన్గా పోరాటం చేస్తూ ఉన్నారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటాలు ఏ రూపంలో అయితే చేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో ఈరోజు విద్యార్థుల్లోనూ, యువతల్లోనూ సేవాభావాన్ని కలిగించడం కోసం ఈ యొక్క శిబిర కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక మంది ఈరోజు మాటలు అనేక విధాలుగా చెబుతున్నా కానీ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆచరణలో చేర్చూపించే పద్ధతిలో ఈరోజు ముందుతూ ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని భవిష్యత్తులో విద్యార్థుల్లోకి, యువతల్లోకి తీసుకెళ్తాం. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ సర్వసభ్య సమావేశం 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు వేమూరి సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున సభ్యులందరూ తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. సత్యనిష్లు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అక్కినేని తన నటనతో, ఘంటసాల తన పాటలతో తెలుగు చిత్రసీమకు అజరామరమైన కీర్తిని తీసుకొచ్చారని ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కేఎస్పివి రమణమూర్తి అన్నారు. అక్కినేని కళా పరిషత్ నిర్వహించిన ఇద్దరు మిత్రుల స్వర సంగమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం కృష్ణయ్య, పేర్నమిట్ట బ్రాంచ్ మేనేజర్ నిర్మల్ కుమార్, డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, మండవ శ్రీనివాసరావు, కళా దండోరా ఎడిటర్ అంగలకుర్తి ప్రసాద్, సూర్య దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ జి నాగేశ్వరరావు, పేర్నమిట్ట మాజీ సర్పంచి కత్తినేని రామలింగారెడ్డి, సంస్థ అధ్యక్షులు కళ్ళగుంట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఆత్రేయ గారు చెప్పినట్టు మన కృష్ణయ్య గారు నాన్నగారి జ్ఞాపకాలని భద్రపరుచుకుంటూ నాన్నగారికి ఘంటసాల మన అక్కినేని గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఇంతమందిని రంజింపజేసే కార్యక్రమం, ఎక్కడి నుంచో పాపం సుదూరాన్ని నుంచి ఇచ్చేశారు బాలకామేశ్వరరావు గారు, పద్మావతి గారు, అన్నపూర్ణ గారు. మరి ఇంతటి రాష్ట్ర స్థాయి గాయకులను ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. మరి తండ్రి గారి పట్ల వారికి ఉన్నటువంటి భక్తి, అదేవిధంగా తండ్రి గారి స్నేహితులు, తండ్రి గారి ఆశయాలను కూడా కొనసాగిస్తూ అక్కినేని గారు మరి వీరిద్దరిని కలిపి ఈ యొక్క ఇద్దరు మిత్రుల సంగమాన్ని ప్రత్యేకమైనటువంటి వేదిక, పాటలు పాడిన వాళ్ళందరూ కూడాను ఒకరిని మించి ఒకరు పాడుతున్నట్లుగా అనిపించింది. పోటీగా నీకంటే నేను బాగా పాడనా అని అందరూ ఐదుగురు పాటలు పాడారు. నేను ఆమె పేరేదో నాకు గుర్తురావట్లేదు, అన్నపూర్ణమ్మ గారిని చూసి ఆమె ఏదో వంటింట్లో పప్పు గోంగూర చేసుకునే మనిషి ఏమో అనుకున్నాను నేను. కానీ ఆమె చింతకాయ పచ్చడి బాగా అంటే అంతగా ప్రాక్టీస్ చేసింది ఆమె అని చెప్పి చెప్పడానికి నేను చింతకాయ పచ్చడి చెప్పాను. చాలా గొప్పగా పడింది. ఆమె ఆకారానికిను పాటకిను అసలు ఏమి సంబంధం లేకుండా ఉండే ఉంటే ఈ ఊళ్ళో ఉండు అనే పాట ఆమె తప్పితే ఇంకెవరు పాడినా అంత బాగుండదు. అంత బాగా పాడారు, అందరినీ మెచ్చుకుంటున్నాం కదా.
వీటికందరికీ అన్నిటికీ కూడాను అనుసంధానం చేసినటువంటి మన బొన్నూరు శ్రీనివాసులు గారు ఆయన అంతర్రాష్ట్ర స్థాయిలో ఉన్నాడు. ఇవాళ మల్లికార్జున్ గారు, డాక్టర్ మల్లికార్జున్, మీకు మీ అభిమాని మామూర్తి మీకు సత్కారం చేస్తూ గారు రండి. సరే వద్దు. ఈ కార్యక్రమం, ఈ సన్మాన కార్యక్రమం కృష్ణ గారికి, ఈరోజు కృష్ణ గారికి ఈ సన్మానం జరగాల్సింది బాబు. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సంగీత విభావరి వీణుల విందు చేసింది. హైదరాబాద్ గాయకులు బాలకామేశ్వరరావు, పద్మావతి, అన్నపూర్ణ, పరిషత్ అధ్యక్షులు కళ్ళగుంట కృష్ణయ్య, మధుర గాయకులు యనమన మెళ్ళూరి, మురళీకృష్ణ పాడిన పాటలు అలరించాయి. ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై అభినందించారు. ఏప్రిల్ 8వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని పిలుపు.
ఆదాయ పన్ను చెల్లింపు నిబంధనల్లో కొత్తగా వచ్చిన మార్పుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఐసీఏఐ అధ్యక్షులు ఫల్గుణ్ కుమార్ సూచన. ఏపీ దళిత మహాసభ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ ఎస్సీ భాస్కర్. అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపనలో దళిత మహాసభ కీలక భూమిక పోషించాలని పిలుపు. సత్యనిష్లో నేటి మాట: విజ్ఞత కన్నా మంచి మిత్రుడు లేడు, గర్వాన్ని మించిన శత్రువు లేడు. సత్యనిష్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.